పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం సందడి మొదలైంది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 40 కిలోమీటర్ల మేర ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి పల్లెల్లోనూ బైక్ ర్యాలీకి ఘన స్వాగతం లభించింది. మహిళలకు హారతిచ్చి పూలు చల్లి బైక్ ర్యాలీకి స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నామన్నారు. సంక్షేమ అభివృద్ధితో వైఎస్ జగన్ పాలన సాగించారన్నారు ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు. ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలోనే డీబీటీ పద్ధతిలో 1500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించామన్నారు. మరో 500 కోట్లు నాన్ డీబీటీ పద్ధతిలో ఇచ్చారన్నారు. ప్రతి పల్లెలోనూ కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశామంటున్న ఎమ్మెల్యే వాసుబాబుతో మా ప్రతినిధి పోతురాజు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఎన్నికల శంకరావాన్ని పూరించారు. నియోజకవర్గంలో కూడా భారీ బైక్ ర్యాలీ కూడా శ్రీకారం పెట్టుకున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో ఎన్నికల శంకరావాన్ని ఏ విధంగా పూరించారు? ఈ రోజున ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇంకా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఉత్సాహం నింపడానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల ద్వారా ఉత్సాహం నింపారు, దాన్ని కొనసాగించుకుంటూ ఈ రోజున మొన్నటి రోజు భీమడల మండలంలో ఊరికి ఒక బైక్ ర్యాలీ పెడితే సుమారు 2000 బళ్ళతోటి చక్కగా గొప్పగా ఒక మండలం 35 కిలోమీటర్ ర్యాలీ చేశాం. ఈ రోజున 3 మండలాలకు సంబంధించి గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు 3 మండలాలు సంబంధించిన కేడర్ అంతా కూడా మొయ్యేరు, పిప్పర, గణపవరం, నిడమర్రు, రాచూరు, నారాయణపురం, చేపురుల మీదుగా కొల్లగూడు వరకు సుమారు 40 కిలోమీటర్లు సుమారు 4-5 వేల మోటార్ సైకిళ్ళతోటి అలాగే 500-600 కార్లతోటి పెద్ద ర్యాలీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మహిళలు ఉత్సాహంగా ఎదురుకు రావడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటేసి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేసి గెలిపించాలని ప్రజలందరూ ఉవ్విళ్ళుతూ ఉన్నారు. ఎందుకంటే అంత సంక్షేమం ఇచ్చిన ముఖ్యమంత్రి చేతుల్లో చూడలేదు. అటువంటి ముఖ్యమంత్రి గెలిపించుకుంటే మన భవిష్యత్తు చూస్తున్నాడు, మన బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాడు, మన తల్లిదండ్రుల భవిష్యత్తు చూస్తున్నాడు. పథకాలతో పాటు వాళ్ళకి చదువులు చెప్పించి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు రకరకాల భవిష్యత్తు చూడాలని ఆయన కళ్ళగన్నాడు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలు గెలిపించి 25 పార్లమెంట్ స్థానాలు గెలిపించి కానుక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజానీకం మొత్తం కూడా ఎదురు చూడడం జరుగుతూ ఉంది. సార్, మీ నియోజకవర్గంలో ప్రధానంగా అభివృద్ధి కానీ సంక్షేమకు సంబంధించి కానీ 1000 కోట్లు చేరువయ్యాయి. లబ్ధిదారులు ఏమంటున్నారు? లబ్ధిదారులు చూస్తా ఉన్నాం. ఈ రోజున ఏ మీటింగ్ పెట్టినా 1000 కొద్ది లబ్ధిదారులు ఉత్సాహంగా వాళ్ళందరూ స్వచ్ఛందంగా తెల్లవారు జరుగుతుంది. నేను ఆసరా మీటింగులు చూసుకున్నా, చేయూత చూసుకున్నా, పట్టాల పంపిణీ చూసుకున్నా, ఏ మీటింగ్ పెట్టినా ఉత్సాహంగా వేల మీద వచ్చి మనకి ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో సుమారు 1500 కోట్ల రూపాయలు సుమారు సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ పద్ధతి ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ అవ్వడం ద్వారా, పెన్షన్ల ద్వారా ఇస్తే, నాన్ డీబీ ద్వారా 500 కోట్లు ఇస్తే సుమారు 1500 కోట్ల రూపాయలు అభివృద్ధి అనేది జనం ఎవరు మాట్లాడలేదు. కానీ నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కనీసం 4-5 కోట్లు, చిన్న గ్రామం 4 కోట్లు లెక్కేసుకుంటే పెద్ద గ్రామం అయితే గణపవరం గ్రామం 35 కోట్ల రూపాయలు, అంటే సుమారు 1500 కోట్ల రూపాయలు అభివృద్ధి కూడా నేను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మా అభివృద్ధికి తార్కాణం. తప్పకుండా భవిష్యత్తులో అత్యధిక వచ్చిన మయ్యేటువంటి ఉంగుటూరిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వబోతున్నాం. లాస్ట్ టైం 33,000 వచ్చింది, ఈసారి 50,000 ఓట్లు పైన మయ్యేటతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు వీళ్ళందరూ కూడా కొమ్మక్కే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిని ఎదుర్కొంటాయి. ప్రజల్లో నిజంగా పార్టీ వ్యతిరేకత ఉంటే ఒక్కళ్ళు వచ్చినా పోటీ చేయొచ్చు. మీకు ఏం పని చేయాలో, ఏం చేయాలో, ప్రజలకు ఏమి ఇస్తారంటే మీకు తెలియదు. కేవలం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు గజించాలని ఒక ఉద్దేశంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, అది ప్రజలు విశ్వసించరు. అలాగే వాళ్ళ బీజేపీ వారు కాళ్ళయ్యాళ్ళ పడి ఎంతమంది ఎదురొచ్చినా, ఎన్ని రకాలుగా ఎత్తులు చిత్తులు వేసినా వైఎస్ఆర్ గెలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలుపుని సూర్యుడిని అరిచేపెట్టి ఆపుతూ ఎంత అవివేకమో, జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుని ఆపడం కూడా అంత అవివేకం అని తెలియజేస్తున్నారు. ఉన్నటువంటి ఎంతమంది ఎన్ని కొత్తలతో వచ్చినా కానీ ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా 50,000 మెజారిటీతో కూడా ఈసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకేస్తామని చెప్పి ఎమ్మెల్యే కూడా స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. వీళ్ళు కుమార్ రాజుతో రాజు శాస్త్రి ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.